అకాల వర్షాల కారణంగా ఇండ్లు ధ్వంసమైన బాధితులకు మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పరామర్శించారు. మెదక్ జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన గుడ్ల రవి, కొమ్మాట లక్ష్మణ్ బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 5,500 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లు ధ్వంసమైన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందించే సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇండ్లు కూలిపోయిన బాధిత కుటుంబాల వివరాలను ఆర్ఐ గంగాధర్ గౌడ్ స్వీకరించి పై అధికారులకు నివేదన పంపిస్తామని అన్నారు. అనంతరం నార్లపూర్ గ్రామానికి చెందిన రాజు అతని ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మెట్టు శివ, జపి స్వామి, వెల్దుర్తి వెంకటేష్, తాడెం శ్రీకాంత్, టంకరి ప్రశాంత్, మిర్దుడ్డి బాబు, రమేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, నీలం తిరుపతి, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. కురిసిన అకాల వర్షాలకు నిజాంపేట మండలంలోని హెడ్ క్వార్టర్లో నిజాంపేట గ్రామంలో 3 దళిత కుటుంబాలు ఈరోజు ఎంతో దీనస్థితికి వచ్చినాయి. ఇప్పుడే ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని చెప్పి ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఆర్ఐ గారికి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇవి ఏదైనా విపత్తు జరిగినప్పుడు, లేకపోతే అకాల వర్షాలకు, గాలివానకు ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు విషయం తెలుసుకొని ఆ సంబంధిత కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు రావాలి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా చేత నీయాలి. కాబట్టి నాకు మా తమ్ముడు వెంకట్, అదేవిధంగా మిత్రులందరూ కూడా ఫోన్ చేసి చెప్పిండ్రు. ఈ లక్ష్మణ్ కానీ అక్కడ ప్రవీణ్ కానీ పరిస్థితి దారుణంగా ఉందని చెప్తే ఇమీడియట్గా స్పందించడం జరిగింది. వీలైతే ఇమీడియట్గా వాళ్ళకు సాయం చేయమనంటే మీరు వస్తే బాగుంటుందని అని చెప్పేసి వాళ్ళు నన్నే రమ్మని చెప్పిన వల్ల ఈరోజు వచ్చి వాళ్ళను పరామర్శిస్తూ వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత చిన్న ఆర్థిక సాయం చేయడం జరిగింది. రాబోయే కాలంలో మనకు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద కుటుంబాలకు తన సొంత జాగు ఉన్నటువంటి 3 లక్షల రూపాయలకు ఇమీడియట్ ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే స్కీమ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారో, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులను చర్యలు తీసుకొని ఈ కుటుంబాలను, ముఖ్యంగా ఫస్ట్ ఈ 3 కుటుంబాలను మాత్రం కంపల్సరీ అతి త్వరగా వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా నేను ఇంతకుముందు ఆ అధికారులకు చెప్పడం జరిగింది. అదే దిశగా మేము కార్యాచరణ కూడా చేస్తాం. కలెక్టర్ దృష్టి కూడా మేము తీసుకొని వెళ్ళి వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు పిలవగానే సహకరించి ఈ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పిన పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇళ్ల వేళలా ఇట్లా ఎవరైతే కుటుంబాలు ఉంటారో వాళ్ళకు అండగా ఉంటాం. తప్పకుండా ఎలాంటి అవసరం పడినా కానీ ఆపదలో నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.